అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. అలానే గార్డెన్ టూర్ పార్ట్ 1 వీడియో చూసారా? మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మీరు ఆ వీడియో కనుక మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. మీకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, మీ మనసుకు కూడా చాలా నచ్చుతుంది. ఈ వీడియోలో కూడా మీరు ఇంకొన్ని మొక్కలు చూస్తారనమాట. చూసారా, ఇది గడ్డి పువ్వు మొక్క, ఎంత బాగుంటుందో నాకైతే చాలా చాలా ఇష్టం. అది కూడా నాకు గడ్డి పువ్వులో ఏంటంటే, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఇందాక వచ్చి ఏదో ఇట్లా తగిలినట్టు అనిపించింది కదా, పాపం తూనీగా వచ్చి ఈ పువ్వు మీద ల్యాండ్ అవుదాం అనుకుంది. నేను వీడియో తీస్తున్నాను కదా, జస్ట్ ఇలా వచ్చి ఇలా టచ్ చేసి వెళ్ళిపోయింది అనమాట. నాకు గడ్డి మొక్కలంటే చాలా చాలా ఇష్టం. చూసారా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అమ్మ దొంగ. చూసారా మీరు, ఇందాక పాపం గడ్డి పువ్వు మీద ల్యాండ్ అవుదాం అనుకుంది, తీరా చూస్తే ఇక్కడ వచ్చి గులాబీ చెట్టు మీద ల్యాండ్ అయిందనమాట. అసలు ఆ తూనీగని చూడండి ఎంత హ్యాపీగా అలా ఉందో. వెయిట్ అరే, చూసారా అసలు ఒక్కసారిగా ఇలా టర్న్ చేసి మళ్ళీ అటు తిప్పేసిందనమాట. ఈ గులాబీ చెట్టు కూడా రీసెంట్గానే తీసుకొచ్చామండి నర్సరీలో, పింక్ కలర్ అనమాట. చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ అయితే. అసలు నాకు గులాబీలు అంటే చాలా చాలా ఇష్టం. అసలు ఎలా అంటే, అసలు మనకి గుత్తులు గుత్తులుగా పూలు పూసాయంటే చెట్టు మొత్తం అసలు ఎంత బాగుంటుందో అనమాట. ఒక విషయం చెప్పండి, మీలో ఎంతమందికి మొక్కలు పెంచడం అంటే ఇష్టం? అండ్ మీకు ఎలాంటి ఫ్లవర్స్ అంటే ఇష్టమో కూడా తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఇట్లా చిట్టి చిట్టి పూలు ఉంటాయి కదా, అలాంటివైతే నేను చాలా ఇష్టపడతాను. ఇప్పుడు మీకు ఇంకొక మొక్క కూడా చూపిస్తాను. ఇదైతే నాకు చాలా చాలా ఫేవరెట్ అనమాట. ఈ మొక్క పేరేంటో అస్సలు గుర్తుకు రావట్లేదు, బట్ చూసారా ఇదేంటంటే ఈ పూలు అన్నీ గుత్తులు గుత్తులుగా పూస్తాయన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చెట్టు మొత్తం కూడా ఈ పువ్వులు పూసాయి అని అంటే అస్సలు మీకు చెప్పలేను విజువల్గా ఎంత బాగుంటుందో. చూసారా ఇప్పుడు ఇలానే ఒకే గుత్తికి 20-30 పూలు కూడా పూస్తాయన్నమాట, చూస్తే అసలు చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. అలానే గడ్డి మొక్క చూసారా, ఈ గడ్డి మొక్క వచ్చేటప్పటికి పింక్ కలర్. నాకు యాక్చువల్గా చెప్పాలి అని అంటే, ఫస్ట్ ఎల్లో కలర్ చూసారు కదా, నాకు ఒంటి రెక్క గడ్డి పూలు చాలా నచ్చుతాయి. బట్ ఇది కూడా బాగుంటుంది అనుకోండి, అదైతే ఇంకా ఇంకా ఇష్టం. అలానే ఇదైతే ఇంకో గులాబీ మొక్క, ఇది వచ్చి రెడ్ కలర్ అండి. ఈ కలర్ ఇంకా పూలైతే పూయలేదు. ఈ రెండు గులాబీలు కూడా తెచ్చి ఒక 1 మంత్ అయింది అంతే. ఈ గులాబీ మొక్కలు రెండు కూడా ఎప్పుడు ఎక్కువగా పూలిస్తాయా అని చెప్పి నేనైతే వెయిట్ చేస్తున్నాను. అంటే మనకి చెట్టు అంతా అలా పూలు ఉంటే చూడటానికి చెప్పండి ఎంత బాగుంటుంది. అసలు మీరు నా ప్రీవియస్ వీడియో చూసుంటే మీకు తెలుస్తుంది నాకు మొక్కలంటే అంత ఇష్టం అనమాట. ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తానండి, ఇలా మనకి మొక్కలకి ఉల్లిపాయ పొట్టు లేదంటే టొమాటోలు ఇవన్నీ కూడా మనకి వేస్టేజ్ లాగా అనిపిస్తుంది కదా, అవి తెచ్చి ఇలా మొక్క మొదళ్ళ దగ్గర వేసాము అని అంటే గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అంటే మనకి మొక్క కూడా చాలా బలంగా అలా చక్కగా ఉంటుంది. ఇది ఒక చిన్న టిప్ అనమాట, మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలానే ఇక్కడ ఒక మిరపకాయ మొక్క కూడా వేసాము, అంటే పచ్చిమిర్చి మొక్క. విత్తనాలు ఇలా జల్లామండి, అవి ఇలా మొక్కలు వచ్చిన తర్వాత చక్కగా అలా పాదుల్లాగా సపరేట్గా పెట్టేశామన్నమాట. అన్ని మొక్కలు కూడా కొత్తగా పెట్టినవేనండి, అందుకే అన్నీ అలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. ఇవి చూసారా ఎంత ఫ్రెష్గా చక్కగా ఉన్నాయో. మొక్కలు పెంచే విషయంలో మీకు కూడా ఏమన్నా మంచి టిప్స్ తెలుసుంటే తప్పకుండా నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలానే ఇది చూసారా, ఇది మందార మొక్క అన్నమాట, ఇది రెడ్ కలర్ అండి. ఇది కూడా అంతే, కొత్తగానే పెట్టాము. అదేనండి, అన్ని మొక్కలు కూడా ఎప్పుడు పెద్దవవుతాయా, ఎప్పుడు బాగా పూలు పూస్తాయా అని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ఇది కూడా అంతేనండి, ఏదో నాకు అసలు ఫ్లవర్ గుర్తుకు రావట్లేదు పేరేంటి అన్నది. కానీ ఇది అయితే అసలు ఇది కూడా అంతేనండి, ఎన్ని పూలు పూస్తాయో గుత్తులు గుత్తులుగా పూస్తాయన్నమాట. ఈ పూలు కూడా చాలా బాగుంటాయి. బట్ ఈ పూలు ఏంటంటే స్మెల్ అలా ఏం రావు. ఇక్కడ మీకు మొక్క ఒకసారి చూపిస్తాను చూడండి, మనకి ఇంతలాగా మొత్తం చాలా ఎక్కువగా అల్లుకుంటుంది ఈ మొక్క అయితే. ఎప్పటికప్పుడు కట్ చేస్తుంటూనే ఉంటాము, కానీ ఇది కూడా అంతే చాలా ఫాస్ట్గా పెరుగుతుంది.
చాలా బాగుంటుంది ఈ మొక్క అయితే. అలానే ఇవి చిలక మొక్కలండి, ఇవి నా ఫేవరెట్ అండి. నా లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించాను, బట్ వేరే కలర్ చూపించాను. ఇవేంటంటే అసలు పట్టుకుంటే కందిపోతాయా అన్నంత సెన్సిటివ్గా ఉంటాయి. మీకు లాస్ట్ వీడియోలో నేను చెప్పినట్టు ఇవైతే విత్తనాలు ఇలా దాచిపెట్టుకుని ఏ సీజన్ని బట్టి ఆ సీజన్కి ఇలా మేము జల్లుతామన్నమాట. అప్పుడు ఇలా మొక్కలు చక్కగా పెరుగుతాయి. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటాయో. అసలు కాసేపు అలా వచ్చి ఆ పువ్వులు చూస్తుంటే ఉండే హ్యాపీనెస్సే వేర్లే, అది అసలు చెప్పలేమండి. నిజంగా చెప్పాలి అని అంటే ఐ హోప్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఒకవేళ కనుక మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్ బాయ్.